Namo Venkatesaya. Govind Raja Puranga Peruganchina, Tirupati Divyakshetramlo, Bhagavad Raman Julavarche Pratishimpa Badina, Sri Govind Raja Swamivari Vashika Brahmotsavalu, Andaranga Vaibhavanga Jarugutunnai, ee Brahmotsavallo Bhaganga, Sri Govind Raja Swamivaru, Radhamulo, Tiruvidhilalo Uregi, Bhaktulaku Divya Darsanam Ivvanunnaru, Asesha Bhaktajanula Samakshamlo, Vaibhavanga Jarige Rathotsavam Karyakramanni, Pratyaksha Prasaram Dwara, Sabhaktikanga Andistundi, Mee Sri Venkateswara Bhakthi Channel. వీక్షించి తరించండి. అస్తు గోవింద రాజాయ కళ్యాణ గుణ సింధవే బంధవే సర్వలోకానాం శ్రీయకాంతాయ మంగళం చిత్రకూట నివాసాయ చిత్రానంద విభూతయే శ్రీమద్ గోవింద రాజాయ శ్రీవత్సంకాయ మంగళం అమృత సంధిపాదాయ విశ్వతో వ్యాప్త తేజసే గోవింద రాజ చంద్రాయ నిత్య పూర్ణాయ మంగళం నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళం. మంగళాశాసన పురస్సరంగా గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి రథోత్సవ వైభవాన్ని నేటికి 8వ రోజుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. గజరాజులు ముందు కదలుతూ ఉండగా అశ్వరాజులు కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉండగా వృషభరాజులు ఆనంద పరవశులవుతూ ఉండగా భక్తులు గోవిందనామం పలుకుతూ ఉండగా కోలాటములతో భజనలతో ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానముతో గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రథోత్సవ వైభవం ప్రారంభం కాబోతున్నది. అనేక రకములైనటువంటి పుష్పముల చేత అలంకరించబడి సుందరమైనటువంటి రథోత్సవ వైభవాన్ని భక్తిభావనతో వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. రథము లోపల ఏం చేసినటువంటి గోవిందరాజు, రథస్థం గోవిందరాజం దృష్ట్వా ఆనందం అతిశయం భవేత్ అని రథములో ఉన్నటువంటి గోవిందరాజును చూస్తే ఆనందం మరింత వృద్ధి చెందుతుంది అని మనం భావించుకుంటూ ఈ గోవిందరాజస్వామి వారి రథోత్సవాన్ని వీక్షిద్దాం. అనేక రకములైనటువంటి పుష్పమాలలతో గజరాజులు ముందు కదులుతున్నారు. గజ పుష్పమాలా శోభితుడై గోవిందరాజస్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. అసలు రథోత్సవం అంటేనే చాలా విశేషంగా ఉంటుంది. విశేషించి తిరుపతి పట్టణం మధ్యలో భక్తులకు అత్యంత సులభమై భక్తులకు అత్యంత చేరువలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. గోవిందరాజస్వామి వారి యొక్క గోపుర ప్రాకారములు సుదూర ప్రాంతం నుండే ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆళ్వార్లు వేంచేసి ఉన్నారు, జగదాచార్యులు భగవద్ రామానుజులు వేంచేసి ఉన్నారు, గోదాదేవి వేంచేసి ఉన్నది, మరి లక్ష్మీదేవి అమ్మవారు వేంచేసి ఉన్నది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక భావన కలిగించడానికి విశేషంగా చెప్పబడతాయి. చూడండి, ఆ చిన్న చిన్న పిల్లలు కోలాటం చేస్తూ మరుగున పడుతున్నటువంటి భారతీయ సంస్కృతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాల మధ్యలో వాహన సేవల మధ్య కానీ రథోత్సవం మధ్య కానీ ఇలా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించడం అంటే ఇది భారతీయ జీవన వ్యవస్థకు తార్కాణం. ఇచ్చామోహి మహాబాహుం అన్నట్లుగా
చమరి మృగం యొక్క వెంట్రుకలతో తయారు చేసినటువంటి దాన్ని వింజామర అంటారు. అటువంటి వింజామర కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు అక్కడ భక్తవరేణ్యులు. తర్వాత బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు మనం వాహనాలు వీక్షిస్తున్నాం. రథము పుష్పాలంకార భూషితమై రథము లోపల గోవిందరాజస్వామి దివ్యాలంకార శోభితుడై దర్శనమిస్తూ ఉన్నాడు. రథము పైన ఉన్నటువంటి ఆ శిఖరాన్ని చూస్తే రథస్థ శిఖరం, దానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంతమంది భక్తులు ఈ ఒక రథోత్సవంలో భక్తులకు ఒక ప్రత్యేకత అవకాశం లభిస్తుంది, గోవిందరాజస్వామి కలిగిస్తాడు. మిగిలిన వాహన సేవల్లో వాహనాన్ని మోసేటటువంటి అదృష్టం కలిగినటువంటి వాహనదారులు, వారికి అటువంటి భాగ్యాన్ని ఇస్తాడు. ఒక రథోత్సవంలో మాత్రము భక్తులు తన భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో అలా రథాన్ని లాగుతూ రథాన్ని మేము స్వామి అనుగ్రహం చేత లాగగలుగుతున్నామనేటటువంటి భావనతో ఆ భక్తులంతా కూడా ఆనందంతో ఉంటారు. ఇక ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుడు మహానుభావుడు. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ అదృశ్యరూపంలో ఉండి జరిపేటటువంటి ఉత్సవము అని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మశబ్దానికి బృహి వృద్ధం అనేటటువంటి మూలధాతువుకి విశేషంగా చెప్పబడుతుంది. అంటే బ్రహ్మ అంటే వృద్ధి అని, బృహత్వం అంటే ఐశ్వర్యం అని, ప్రభావం అని చెప్పబడుతుంది. అనే సమగ్రమైనటువంటి జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సు ఇవన్నీ కూడా భగవద్ గుణములు పరిపూర్ణంగా ఉంటాయి. అందుచేత ఈ రథోత్సవాన్ని వీక్షిస్తే ఇటువంటి గుణములన్నీ కూడా మనలో కలుగుతాయి అనేటటువంటి భావనతో రథస్థం గోవిందరాజం దృష్ట్వా ఆనందం అతిశయం భవేత్ అని రథంలో ఉన్నటువంటి గోవిందరాజును దర్శిద్దాం, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. రథము మెల్లిమెల్లిగా కదులుతూ ఉన్నది. భక్తుల మనోరథాన్ని నెరవేర్చడానికి స్వామివారు అలా ముందుకు వస్తున్నారు. ఎందరో భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. అనేకమైనటువంటి భక్తి భావనలతో రథాన్ని మేము లాగే భాగ్యాన్ని పొందుతున్నామంటున్నారు. గోవింద 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 అని గోవిందనామ స్మరణతో ఈ గోవిందరాజస్వామి దేవాలయ ప్రాంగణమంతా కూడా ఆధ్యాత్మిక భావన నిండి ఉన్నది. వీక్షిద్దాం, ఆనందిద్దాం, రథోత్సవంలో భగవంతుని దర్శిద్దాం. నేటికి 8వ రోజుగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేటటువంటి వేళ. వీధులనెల్లా దానే గోవిందరాజు, వీధులనెల్లా దానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లా దానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. గోవిందరాజు చెక్కుటత్వము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్క సమయ మెరసి చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్క సమయ మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవులు జిందుతాను, చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. రాజు కదిసి చనుమునలా తాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు. కదిసి చనుమోనల తాయ మొరసుకుంటాను
గోవింద అంటూ గోవిందరాజు రథం మీద వేయించేసి ఉన్నటువంటి గోవిందరాజు స్వామి రథోత్సవాన్ని వీక్షిస్తున్నాం. రథ చక్రాలు మెల్లిమెల్లిగా కదులుతున్నాయి, కాలగమనం అలా ముందుకు సాగుతూ ఉన్నది. భక్తుల మనోరథాన్ని నెరవేర్చడానికి స్వామివారు రథంపై వేయించేసి ముందుకు కదులుతూ ఉన్నాడు. మహానుభావులు చెబుతారు, ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధితం సారథం విద్ధి, మన ప్రగ్రహమేవచ అని. మనము ఒక్కసారి మన స్థితిని కనుక గమనించుకుంటే రథంతో పోల్చుకున్నట్టుగా చెప్పబడుతుంది. మన దేహమే ఒక రథమైతే మనకున్నటువంటి బుద్ధి సారథి వంటి వాడట, మన మనస్సే రథము లాగడానికి ఉపయోగపడే పగ్గాల వంటివట. అదేవిధంగా ఇంద్రియములు అనేటటువంటి గుర్రములు ఈ రథానికి అలంకరించబడి ఉంటాయని, విజ్ఞానం అనేటటువంటి విధానం కలిగినటువంటి అశ్వములను ఏర్పాటు చేసుకుని మనము ఈ సాంసారిక జీవన వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకుంటూ మన మనోరథాన్ని నెరవేర్చుకోవడానికి ఇలా రథం మీద ఉన్నటువంటి గోవిందరాజస్వామిని దర్శించవచ్చు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందున ఈరోజు మరొక విశేషం ఏమంటే, 8వ రోజు రథోత్సవం జరగటం బ్రహ్మోత్సవాల్లో, ఇది సరి సమానమైనటువంటి విధానము. తర్వాత ఈరోజు విశేషము, మరి స్వామి యందు భక్తిభావన కలిగినటువంటి ఆళ్వారులో అగ్రగణ్యులైనటువంటి నమ్మాళ్వారుల యొక్క అవతార వైశిష్యంగా విశాఖ నక్షత్రయుక్తమైనటువంటి విధానంగా చెప్పబడుతుంది. రథానికి ముందుగా జీరస్వామి వారు గోష్ఠీ పరివారంగా ఈ విధానంలో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ ఉంటారు. మరి నమ్మాళ్వారు రచించినటువంటి తిరువిరత్తం, తిరువాయుశీర్యం ఇట్లా ఇటువంటివన్నీ కూడా వారు పారాయణ చేస్తూ ఉంటారు. వేద పండితులు వేదనాదాన్ని స్వామివారికి వినిపిస్తూ ఉంటారు. భక్తులు గోవిందనామంతో అలరారుతూ ఉంటారు. ఆధ్యాత్మిక భావన విరాజిల్లుతూ ఉండగా రథోత్సవం అంగరంగ వైభవంగా ఈ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో వీధుల గోవిందరాజస్వామి రథంపై వేయించేసి భక్తులకు దర్శనమిచ్చేటటువంటి వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షిస్తున్నాం. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా ఇటువంటి భాగ్యం కలుగుతున్నది. గోపుర ప్రాకార దర్శన భాగ్యం ఆనందదాయకం. రథం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించండి, కరములు మోర్చి నమస్కరించండి, గోవిందరాజును అనుగ్రహం పొందండి.
తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారు రథంలో తిరువీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీ గోవిందరాజస్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.